బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో డిఎస్ఆర్ నూతన ప్రొడక్షన్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూజ కార్యక్రమానికి నటులు చిట్టిబాబు, గౌతమ్ రాజ్, జయకృష్ణ తదితరులు హాజరై షూటింగ్ ప్రారంభించారు. మంతన్ గౌడ్ గ్రామవాసి శ్రీధర్ కోటి రూపాయలతో కొత్త సినిమాను నిర్మిస్తున్నారు. బషీరాబాద్ ప్రాంతంలో వారం రోజుల పాటు తల్లి పాత్ర షూటింగ్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. చాలా మంది పెద్ద పెద్ద నటిమణులు ఉన్నారు, అయినా కానీ నా మీద నమ్మకంతో ఇచ్చారు. నేను సత్వినియోగం చేసుకుని మంచిగా చేయాలని అనుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం, సార్ ఆశీర్వాదం. అది లేకుండా కష్టపడి ఏదో అప్రోజ్ అప్రోజ్ చేసుకుని దాన్ని సినిమా చేస్తాను నాన్న అన్నప్పుడు మనకు వెనకాల ఆస్తులు లేకపోయినా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నప్పుడు ఊళ్ళో మీ ఇలాంటి పెద్దలందరూ కూడా ప్రోత్సహించాలి, ఆశీర్వదించాలి కదా. సో నేను చాలా ఆనందపడుతున్నాను. మా చిన్నప్పుడు మేము సినిమాలు నాటకాలు వస్తూ ఉంటాయి కానీ ఈ సినిమా ప్రత్యేకంగా ఏంటంటే ఇది మాకు చాలా అందరూ చెప్తున్నారు కదా మా సినిమా చాలా టాప్ మరి ప్రత్యేకత అని అంటారు. అలా కాకుండా ఈ మదర్స్ అండ్ ఈ రోజుల్లో అమ్మను మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అమ్మ గురించి కుర్రాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు, అమ్మ అంటే ఏటీఎం ఎనీ టైం మనీ ఇచ్చే ఇది కానీ చూసుకున్నారు కానీ తల్లికున్న విలువ తల్లికి ఉన్నటువంటి ఆ స్థానం సరిగ్గా ఇవ్వటం లేదు. సో దాని మీద కథ అల్లుకుని మదర్ సెంటిమీద ఒక తల్లి తన కొడుకుని మీద ఎన్ని ఆశలు పెంచుకుంటుంది, ఆ ఆశలు పెంచుకున్నట్టు ఆ కొడుకు నడుస్తున్నాడా లేదా ఎంతవరకు ఎదిగాడు అసలు ఏం చేశాడు అన్నది ఈ కథ. ఆ కథకి ఈ కథకి సరైనటువంటి మదర్ క్యారెక్టర్ అంటే చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్లు అందరూ చూశాం కానీ ఈమె జయ గారు చాలా సినిమాలను యాడ్ ఫిల్మ్స్ గాను తర్వాత ఇప్పుడు వెబ్ సిరీస్ అన్నింటినీ చేస్తారు కానీ ఈమె కరెక్ట్ అనే క్యారెక్టర్కి మనం ఎంచుకోవడం జరిగింది. ఇది కూడా చాలా మంచి మదరు తల్లి అనే పదానికి అర్థం ఏమిటని చెప్పే సినిమా ఇది. అలాగే మీరందరూ కోఆపరేషన్ అంటే ఒక కష్టపడేవాడికి మనం చేతులు ఇస్తే ప్రోత్సహిస్తే అతనికి ఆటోమేటిక్గా ఎదుగుతాడు. అలాగే ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారు, ఆడు మెట్లు ఎక్కుతామనుకుంటే ఒక్కొక్క మిట్టు మనం ఎలా చేయగలుగుతాం ఇచ్చారా ఎక్కిస్తే వాడు రెండోసారి నువ్వు చేయడం పట్టుకోకూడదు. కానీ వాడు పెద్ద అయిన తర్వాత మనం వస్తున్నప్పుడు ఆడు మనల్ని చేయబడి ఎక్కించాలి. అలా ఆ తాత్పర్యం ఉన్న సినిమా ఇది, మంచి సెంటిమెంట్ సినిమా. సో మా డైరెక్టర్ గారు బాగా చెయ్యండి సినిమాని. సో మా అబ్బాయి అండి 4-5 సినిమాలు చేశాడు, నేను సొంతంగా 3 కోట్లు పెట్టి కృష్ణారావు సూపర్ మార్కెట్ అనేది మొన్నే తీశాను మన లాస్ట్ అక్టోబర్ 18. సో ఆ తర్వాత మా కథలు చూస్తున్నాం కానీ మధ్యలో రాత్రి గారు వచ్చి ఇలా ఉందని అంటే ఈ చిన్న సినిమానే సరే మేము ఒప్పుకున్నాం, ఎందుకంటే కథ మీద ఉన్న అభిమానం ఉంది, కథ మీద ఒక సెంటిమెంట్ కథ ఈ మధ్య రావటం లేదు కదా మదర్ సెంటిమెంట్ రావటం. మదర్ సెంటిమెంట్ సినిమాలు ప్రతిదీ సినిమా హిట్ అయింది కనుక ఇది కూడా హిట్ అవ్వాలని భగవంతుడు అమ్మవారు సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.